दिल्ली लिकर स्कैम केस लो मनीष सिसोडिया बेल पिटिशन पै कासेपट्लो दिल्ली हाईकोर्ट विचारण चेपट्टनुंदे तन बेल पिटिशन नु राउस अवेन्यू कोर्ट तिरस्करिंचडंतो सिसोडिया कोर्टुनु आश्रयिंचारु అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతుంది ఇటీవల ఢిల్లీ హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది తాజాగా మరోసారి ఈ రోజు పిటిషన్ విచారణకు రాబోతుంది ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియా సిబిఐ కారణం పిలిచారు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు ఇక తన బెయిల్ పిటిషన్ ను రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం పాటుగా హైకోర్టు ను మనీష్ సిసోడియా ఆశ్రయించారని చెప్పాలి గత విచారణ సందర్భంగా కూడా మనీష్ సిసోడియా బెయిల్ అంశంలో ప్రధానంగా సిబిఐని ఆ బెయిల్ పైన వాళ్ళ వైఖరి ఏంటో కూడా చెప్పవలసిందిగా ఒక పిటిషన్ కూడా దాఖలు చేయవలసిందిగా సిబిఐకి ఆదేశాలు జారీ చేసిన నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు కేసు విచారణకు వచ్చింది తాజాగా నిన్న కూడా చూసాము సిబిఐ ఆ ఢిల్లీ విక్టర్ కేసు సంబంధించి సిబిఐ రెండో చార్జ్ షీట్ దాఖలు చేసింది రెండో చార్జ్ షీట్ లో స్పష్టంగా చాలా అంశాలను పేర్కొన్నారు ఇక మద్యం విధానం రూపకల్పన అమలులో అక్రమాలు జరిగాయనేది కూడా సిబిఐ తన చార్జ్ షీట్ లో పేర్కొంది టెండర్ల తర్వాత ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారనేది కూడా సిబిఐ పేర్కొన్న నేపథ్యం ఇక ఢిల్లీ గుర్గాం చండీగఢ్ ముంబై హైదరాబాద్ లక్నో బెంగళూరులో కూడా పలు సోదాలు నిర్వహించామనేది కూడా సిబిఐ తన రెండో చార్జ్ షీట్ లో పేర్కొంది ఇక పలు కీలక డాక్యుమెంట్లు వస్తువులు డిజిటల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు అందులో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తో పాటుగా పలువురిని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఆ నిన్న వాళ్ళంతా కూడా రెండో చార్జ్ షీట్ లో పేర్కొన్నారు తాజాగా ఈ అంశంపై మే 12వ తేదీన కేసు విచారణకు రాబోతుంది సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఆ రోజు ఆ చార్జ్ షీట్ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే అంశాన్ని కూడా చెప్పబోతున్నారు దాదాపు 209 పేజీలతో కూడిన అనుబంధ చార్జ్ షీట్ ను అయితే దాఖలు చేస్తున్నారు మనీష్ సిసోడియాకు ఈ రోజు సిబిఐ కేసులో బెయిల్ వస్తుందా లేదా కూడా చూడాల్సి ఉంటుంది ఇటీవల సిబిఐ అరెస్ట్ చేసిన వారందరికీ కూడా సిబిఐ కేసులో ఆ ఢిల్లీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా వారందరూ కూడా ఈడీ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మనీ లాండరింగ్ భాగంగా వారందరి పైన ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఇటీవల చూసాం బుచ్చిబాబుకు సిబిఐ కేసులో బెయిల్ మంజూరైంది ప్రస్తుతం బుచ్చిబాబు బయట ఉన్నారు ముక్తా గౌతమ్ ఆయన బయట ఉన్నారు మరో ఇద్దరు అధికారులు కూడా బయట ఉన్నారు కానీ మొత్తానికి సంబంధించిన అంశంలో కీలకంగా మనీష్ సిసోడియా వ్యవహరించారన్నది కూడా సిబిఐ ఆరోపణ చేస్తున్న నేపథ్యం చేయవచ్చు ఈ రోజు కేసు విచారణ సందర్భంగా మనీష్ సిసోడియాకి బెయిల్ ఇస్తారా లేదంటే సిబిఐ వాదనలకు ఆ కోర్టు అంగీకారం తెలుస్తారనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సతీష్